Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసెంబ్లీ వేదికగా చంద్రబాబుకు జగన్ భారీ జలక్. ఇంతవరకు ఆట ఎలా ఉందో తెలియదు కానీ ఇకపై ఆట మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పకనే చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆ విధంగా ఆయన విపక్ష నేత చంద్రబాబుకు అసెంబ్లీలో భారీ జలక్ ఇచ్చారు. ఓ విధంగా తెలుగుదేశం పార్టీ కోలుకోలేని విధంగా మాట్లాడారు. బుల్డోజర్ ఫార్ములాను అప్లై చేసి ప్రజలను తన దైన్యశైలిలో ప్రభావితం చేశారు. అందుకు శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు మాటలు ఎంతగానో ప్రభావితం చేశాయి, దోహదం అయ్యాయి. ధర్మాన విషయ నిపుణుడు అని కొన్నిసార్లు కాదు, చాలాసార్లు అనుకునేలా చేశాయి నిన్నటి మాటలు. ఆ పార్టీ మాట్లాడాలంటే టీడీపీ మరో నెల రోజులు ప్రిపేర్ కావాల్సిందే అంటున్నారు ధర్మాన అభిమానులు. వైసీపీని గత కొన్ని సంవత్సరాలుగా వర్గశత్రులుగా భావించే టీడీపీకి ఇది ఒక కోలుకోలేని దెబ్బ. వాస్తవానికి వైఎస్ తో చంద్రబాబుకి విభేదాలున్నా ఈ స్థాయిలో వైఎస్ బుల్డోజర్ ఫార్ములాను టీడీపీపై అప్లై చేయలేదు. పార్టీ సావుపతుకుల్లో ఉంది గనుక ఆ రోజు కాంగ్రెస్ తరఫున ఒక గొంతుకు ఉండాలి అనుకుని వైఎస్ఆర్ పాదయాత్ర చేశారు. ఆ విధంగా అనూహ్యం అనుకునే రీతిలో రాజకీయం చేసి ఫలితాలు అందుకున్నారు. కానీ అది టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టలేదు. ఆ విధంగా అది బుల్డోజర్ ఫార్ములా కాదు, కేవలం భావోద్వేగ సంబంధ విజయం. కానీ ఇప్పుడు చాలా తెలివిగా చంద్రబాబు ఆర్థిక మూలాలపై, ముఖ్యంగా ఆ రోజు అమరావతి కేంద్రంగా దక్కించుకున్న ఆస్తులను ఎటువంటి వాల్యూ లేకుండా చేస్తూ జగన్ గొప్ప వ్యూహం పన్నారన్నది పైకి తేలిన వాస్తవం. ఈ వ్యూహంలో జగన్ పైచేయ కావడం విశేషం. తొలి రోజుల్లో జగన్ ఒక పిల్లాడిగా పరిగణిస్తూ చంద్రబాబు మనుషులంతా టీజ్ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పిల్లోడే చంద్రబాబు ఆర్థిక మూలాలను మూడేళ్లుగా అతలాకుతలం చేస్తున్నాడు, కకావికలం చేస్తున్నాడు. కనుక నిన్నటి వేళ తొలిసారిగా టీడీపీ మాటల్లో చెప్పాలంటే పిల్లాడైన జగన్ ఒక మాట అన్నారు, రాజధాని రైతుకు కూడా సాయం చేస్తామని చెప్పారు. అంటే ఆ విధంగా అమరావతి రైతుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అదే విధంగా కోర్టుకు కూడా క్లాస్ ఇచ్చారు. మాస్ ఏంటి క్లాస్ ఏంటి, మా బాస్ చెప్పాక అని ఉత్సాహంతో ఊగిపోతున్నారు వైసీపీ శ్రేణులు. మరి టీడీపీ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.